అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక నిన్నటి రోజున మన ఏపీలో ఎన్నికలు అయితే ముగిశాయి. ఇక జూన్ 4వ తారీఖు వరకు కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది. అంతేకాకుండా మనకు ఫలితాలు రావడానికి 21 రోజుల సమయం అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఎట్టకేలకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఈరోజు నుంచి కూడా మనకు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం, అనుమతి ప్రకారం ఇక మనకు డబ్బులు అయితే మీరు జమ చేసుకోవచ్చు. రైతులకు కానీ గతంలో ఏదైనా విడుదల చేసినటువంటి డబ్బులు జమ కాని వారందరికీ కూడా తప్పకుండా మీకు డబ్బులు అయితే జమ అవుతుందని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వమే తెలియజేసింది. ఇక హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రస్తుతానికైతే వీరికైతే డబ్బులు అయితే జమ అవుతాయండి ఈరోజు నుంచి కూడా. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేసింది. ఇక ఈ పథకాలను అమలు చేసినప్పటికీ కూడా రైతులకు గతంలో డబ్బులు అయితే జమ కాలేదు. అటువంటి వారందరికీ కూడా మరొకసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే జమ చేస్తూ వస్తుందన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో 13,500 మరియు 7,500 రూపాయలు అయితే జమ కాబోతుంది. కాబట్టి మీరు ఎవరైనా రైతులు ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా వెంటనే కనుక చేసుకున్నట్లయితే మీకు అందరికీ కూడా ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే జమ కాబోతూ ఉన్నాయి. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి.